సార్ ఏ హాస్పిటల్ నుంచి అండి ఇది ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఓకే ఈ రోజు ఏప్రిల్ 21 ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి ఒక పార్థివ దేహం అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వామి జ్ఞానప్రసన్న గిరి గారు దాన సంస్కరణ నిమిత్తం తీసుకురావడం జరిగింది ఈ రోజుకిది 34వ పార్థివ శరీరం ఇయన్నీ ఈ రోజు ఉదయం నుంచి చేస్తున్న వాడిస్తాలకు నిదర్శనాలు కాశీని తలపింపు చేసే విధంగా ఈ గుంటూరులో మరణాల సంఖ్య ఎలా ఉంది అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుల స్వామి జ్ఞానప్రసన్న గారు పూర్తి ఉచిత సేవలు ప్రజలకి అందిస్తున్నారు కోవిడ్తో చనిపోయిన వారి తాలూకు బంధువుల్ని ఇళ్లలోకి రానికపోతే వారిని కూడా ఆశ్రమంలోనే ఆశ్రయం కల్పించి వాళ్ళకి సేవలు అందిస్తున్నారు తరతరాలకు కూడా మాకు మీ నివాస స్థలంగా ఉన్న దేవుడు అయ్యప్ప మీకు స్తోత్రాలు నల్లారా తిరిగి రెండు సెలవిస్తూ అని మంటికి మారుస్తున్నాం 1000 సంవత్సరాలు గతించిన రాత్రంద్రలకు చౌమలే పాపా మీకు కనపడుతున్నాయి నాయన మీకు స్తోత్రాలు వద్ద చేతనైనట్లు మీరు మమ్మల్ని పారగొట్టగా పొద్దుట చిగిరిస్తూ సాయంకాలానికి వాడబడుతున్నాం అయ్యా పాపా మీకు వందనాలు తండ్రి మీకు స్తోత్రాలు నీ కుమార్తె క్రైస్తవ మర్యాద జీవితాన్ని ఈ లోకంలో జీవించి తన బ్రతుకు దినాలన్నిట ప్రభా నీకు సాక్షిగా ఈ లోకంలో తన జీవితాన్ని ముగించుకుందయ్యా ప్రభా మీకు వందనాలు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తన 2 జన్మల ద్వారా ఒకే మరణాన్ని పొందిందయ్యా ప్రభా అందరి బట్టి మరొక్కసారి నీకు స్తుతి వందనాలు ఘనత మహిమ ప్రభావాలు అర్పిస్తున్నానయ్యా తండ్రి 2వ మరణం అగ్నిగంధములతో మండు కొండం నుండి నీ కుమార్తె విడుదల పొందింది ప్రభా ఎందుకంటే నాయన శరీర సంబంధమైన రక్షణ ఆత్మ సంబంధం రక్షణ ప్రభా ఈ రెండును కలిగి నాయన నీ సందులో పరిశుద్ధంగా జీవించిన ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నీకు వందనాలు తన బతుకు దినములన్నిట ప్రభా క్షేమాలే తన వెంట వచ్చినట్లు చారిటబుల్ ట్రస్ట్ అనేది నిజంగా అమ్మేనండి అంత మంచి ఇంక చెప్పలేదు పండాలని చెప్తా అది కాదు నుంచి తీసుకున్నా చేద్దామని దానికే కాకపోతే తీసుకెళ్దామని